ఒక మనిషికి స్కిల్స్ ఉండాలి, ఐక్యూ ఉండాలి, లీడర్షిప్ ఎబిలిటీస్ ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. ఇది మనం వింటున్నాం, చూస్తున్నాం, నమ్ముతున్నాం. కానీ ఒక రీసెర్చ్లో సైకాలజిస్ట్ ఏం చెప్పారంటే, ఈ క్వాలిటీస్ ఉన్నా లేకపోయినా వీటికి మించి ఒక మనిషికి గనుక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది అంటే వాడు సక్సెస్ అవ్వడానికి ఇంకా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అని. ఒక సమయంలో మన టాలెంట్, మన స్కిల్స్ ఇవన్నీ ఉండి కూడా సక్సెస్ మనకి హ్యాండ్ ఇస్తే, అప్పుడు కూడా మన మీద మనం నమ్మకం కోల్పోకుండా తిరిగి సక్సెస్ అవ్వాలి అంటే మనకి సహాయం చేసేది ఒక్కటే, అదే మన స్ట్రాంగ్ మెంటాలిటీ. ఒక్కసారి ఓడిపోయాం, తిరిగి ఓడిపోయాం, అప్పుడు చుట్టూతో ఉన్న సొసైటీ మనల్ని నిరుత్సాహపరుస్తుంది. ఎంతటి టాలెంటెడ్ పర్సన్ అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఓటమిని జీర్ణించుకోలేక మళ్ళీ ఓడిపోయి అందరితో ఇలా అబాసుపాలు అవ్వకూడదని ప్రయత్నించడమే మానేస్తాడు. కానీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నవాడు తిరిగి ప్రయత్నిస్తాడు. అందుకే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు, మనలో మనకి తెలియకుండా బిల్డప్ అయిన కొన్ని అలవాట్లు మనల్ని మెంటల్లీ వీక్ చేస్తున్నాయి. ఈ హ్యాబిట్స్ మన సత్తాన్ని బయటకు రానివ్వకుండా తొక్కేస్తున్నాయి. ఒక కనబడని సంకెళ్ళులాగా మనల్ని కట్టిపడేస్తున్నాయి. సో ఈ వీడియో అలా మనల్ని మెంటల్లీ వీక్ చేస్తున్న అలవాట్లు ఏమిటనేది తెలుసుకుందాం. అండ్ వాటి నుంచి మనం ఎలా బయటపడాలో కూడా చూద్దాం. దే సెకండ్ గెస్ దెమ్సెల్స్. మెంటల్లీ వీక్ ఉన్నవాడు వాడిని వాడే నమ్మడం మానేస్తాడు. ప్రతి విషయంలో తనని తాను శంకిస్తాడు. నాకు ఆ స్కిల్స్ లేవు, నేను ఈ పని చేయలేను, నాలో అసలు ఆ ఎబిలిటీసే లేవు అనే డౌట్ వాడిని పట్టిపీడుస్తుంది. ఇంకా ఆటోమేటిక్గా వేరే వాళ్ళ మీద, వాళ్ళ మాటల మీద, వాళ్ళ సపోర్ట్ మీద ఆధారపడిపోతాడు. ఎందుకంటే అతనికి కాన్ఫిడెన్స్ లేదు, సరైన జడ్జ్మెంట్ లేదు అని ఫీల్ అవుతాడు. ఇంకా వేరే వాళ్ళని నమ్మడం వల్ల ఇంకా అతన్ని అతనే సెకండ్ గెస్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ముందు వేరే వాళ్ళని నమ్ముతాడు, ఆ తర్వాత అతని ఆలోచన ఏంటో చూస్తాడు. ఇది మెంటల్లీ వీక్గా ఉండే వాళ్ళ అలవాటు. సో ఈ సమస్య మనలో ఉంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, సెల్ఫ్ ట్రస్ట్ ఇస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ పర్సనల్ సక్సెస్. మీ గోల్స్ మీరు అచీవ్ చేయాలి అంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి, వేరే వాళ్ళని కాదు. మీ ఛాలెంజెస్ని మీరే ఫేస్ చేయాలి. ఓడిపోతే ఏంటి అని అడిగితే, ఓడిపోతే తిరిగి ప్రయత్నించు అని మీతో మీరు చెప్పుకోవాలి. ఎవరినో నమ్మి గెలవడం కంటే కూడా నిన్ను నువ్వు నమ్మి ఓడిపోవడం మంచిది. కింద పడితే బౌన్స్ బ్యాక్ అవ్వాలని గుర్తుంచుకోండి. మీకు మీ మీద నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీ లైఫ్లో మీకు సీరియస్నెస్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేనేం చేయాలి అని. ముందు ఆ మాట చెప్పడం మానేయండి. ఎవరికి కూడా మీకు కాన్ఫిడెన్స్ లేదని చెప్పకండి. ముఖ్యంగా మీతో మీరు అస్సలు చెప్పుకోకండి. ముందల మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని పూర్తిగా నమ్మండి. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అంతేగాని అందరికీ మీకు అసలు కాన్ఫిడెన్స్ లేదని చెప్పుకుని మీ తలని మీరే నరుక్కోకండి. దే ఫోకస్ ఆన్ దేర్ ఫ్లాస్. మెంటల్లీ వీక్ పీపుల్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని దాచుకుంటారు. ప్రతి ఒక్కరికి ఫ్లాస్ ఉంటాయి, భయాలుంటాయి. మెంటల్లీ తోపు స్ట్రాంగ్ అయిన మనిషికి కూడా ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. కానీ సక్సెస్లో అవేమీ ఎవరికి కనబడవు. అండ్ కొన్ని స్టడీస్లో ఏం చెప్పారంటే, ఏ మనిషి అయితే తన బలాల మీద ఫోకస్ చేస్తాడో వాడు తప్పకుండా గెలుస్తాడు. అండ్ ఎవరైతే వాళ్ళలో ఉన్న ఫ్లాస్ మీద, వీక్నెస్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళు ఓడిపోతారు. సో ఎప్పుడూ కూడా మీ బలం మీద మీరు ఫోకస్ చేయండి. మీకంటూ ఒక గురువు, మంచి స్నేహితుడు, గైడ్ చేసే స్నేహితుడు ఉంటే మీ ఫ్లాస్ని, మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో అభ్యంతరం లేకుండా వాళ్ళతో మాట్లాడండి. దాన్ని ఎదుర్కొనేలా మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏమిటనేది కూడా చూడండి. దాన్ని నమ్మండి, ఆ స్ట్రెంగ్స్ని నమ్మండి. సో మీలో ఉన్న ఫ్లాస్ని మ్యాగ్నిఫై చేసి చూడకండి. అవన్నీ అందరికీ ఉంటాయి, కానీ మీలో ఉన్న స్ట్రెంగ్స్ అవి 100x జూమ్లో చూడండి. అది అందరికీ ఉండదు, అది మీ స్పెషల్. దే సీక్ వ్యాలిడేషన్ ఫ్రమ్ అదర్స్. మెంటలీ వీక్ పీపుల్కి వేరే వాళ్ళ వ్యాలిడేషన్ కావాలి. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్లో రెండు రకాలు ఉన్నాయి. మీరు ఒక షర్టు వేసుకున్నారు, మీ ఇంట్లో వాళ్ళు బాగుంది అంటారు. బయటకు వెళ్ళాక బాగోలేదని మీ ఫ్రెండ్స్ అంటారు. బాగుంది అన్నప్పుడు ఆనందపడిపోవడం ఒక రకం, అండ్ బాగోలేదు అన్నప్పుడు బాధపడడం ఇంకో రకం. సో వేరే వాళ్ళ వ్యాలిడేషన్ మీ ఎమోషన్ని మారుస్తుంది. అందుకే ఇది మెంటల్లీ వీక్కి సిగ్నల్గా మారింది. ఎందుకంటే మీ ఎబిలిటీ మీద, మీ ఐడియా మీద, మీ జడ్జ్మెంట్ మీద, మీ నిర్ణయం మీద, మీ నమ్మకం మీద మీకే నమ్మకం లేదు. మెంటల్లీ వీక్ అయిన వాళ్ళు వేరే వాళ్ళ మాటల్లో వాళ్ళ వాల్యూని చూసుకుంటారు. వేరే వాళ్ళ ఒపీనియన్స్, వేరే వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలుగా మారతాయి. వాళ్ళ లైఫ్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉంటాయి. మెంటల్లీ వీక్ పీపుల్ వేరే వాళ్ళ గైడెన్స్ లేకపోతే బ్రతకలేరు అన్నట్టు అయిపోతారు. వేరే వాళ్ళు నన్ను బాగు చేస్తారు, వాళ్ళే నన్ను కాపాడతారు అన్నట్టు నమ్ముతారు. సో మనం మెంటల్లీ వీక్ అవ్వకూడదు అంటే మన నిర్ణయాలు మనం తీసుకోవడం మొదలు పెట్టాలి. వేరే వాళ్ళ ఒపీనియన్స్ రాంగ్ ఆర్ రైట్ మనకు అనవసరం.
మన ఒపీనియన్ మనకి మంచిదై ఉండాలి అండ్ దాన్ని మనం నమ్మాలి. వేరే వాళ్ళ ఒపీనియన్స్ మీద డిపెండ్ అయితే మీ ఆనందం వాళ్ళ చేతిలో ఉన్నట్టు. ఎలా అయితే ఇంటి తాళం చెవి వేరే వాళ్ళకి ఇవ్వరో అలాగే మన ఆనందం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. సో బిలీవ్ ఇన్ యువర్ ఎబిలిటీస్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ డెసిషన్స్. దే కాంట్ ప్లే లాంగ్ గేమ్స్. ఒక గేమ్లో గెలిస్తే అది కేవలం ఓవర్ నైట్ జరిగిపోయిందని అనుకోకండి. ఆ గేమ్కి సంబంధించి తాను ఎంతగానో ఎప్పటి నుంచో పగలు రాత్రి ప్రాక్టీస్ చేసే ఉంటాడు. అందుకే అంటారు సక్సెస్ ఇస్ అ లాంగ్ గేమ్. ఒక రోజు 10 కేజీలు తగ్గే ఛాన్స్ లేదు. రోజు ట్రైన్ అవ్వాలి అండ్ కొన్ని రోజులు కన్సిస్టెంట్గా చేశాక రిజల్ట్ కనబడుతుంది. అదే సక్సెస్. గంటలు, రోజులు, వారాలు, నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టాల్సిందే, కష్టపడాల్సిందే. కానీ మెంటల్లీ వీక్ పీపుల్కి ఆ విషయం తెలియదు. ఒక నెల ట్రై చేసి గెలవలేదని వదిలేస్తారు. మీరు ఈ రోజు నుంచి ఈ పని చేయండి, ఒక సంవత్సరం తర్వాత రిజల్ట్ వస్తుందంటే వాళ్ళు నమ్మరు, పారిపోతారు. అందుకే మనం మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు అనుకున్న రిజల్ట్ వెంటనే రాకపోయినా మీరేం చేస్తున్నారో దాన్ని నమ్మి కష్టపడడం నేర్చుకోవాలి. కష్టాలు వస్తాయి, దాన్ని అర్థం తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని కాదు, మళ్ళీ తిరిగి తిరిగి కష్టపడాలి. సేఫ్గా ఆడితే సేఫ్గా ఉంటాం, అంతేగాని సక్సెస్ అవ్వం. మీ మీద చాలా వర్క్లోడ్ పడుతుంది అంటే పని మానేయాలని కాదు, ఆ వర్క్లోడ్ని మీరు చేసే విధంగా బ్రేక్డౌన్ చేసి పని చేయాలి. ఒక్కొక్క స్టెప్ వేయండి, కంగారు పడకండి. స్మాల్ విక్టరీస్ని సెలబ్రేట్ చేసుకోండి, పెద్ద విక్టరీని సాధించండి. అప్పుడు ఏ పనైనా జయించే కసి మనలో పెరుగుతుంది. దే ట్రై టు కంట్రోల్ అదర్ పీపుల్. చాలామంది ఏమనుకుంటారంటే వేరే వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు మెంటల్లీ స్ట్రాంగ్ అనుకుంటారు. కానీ ఒకసారి ఆలోచిద్దాం, ఎందుకు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలి? వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం అనే ఫీలింగ్ మనకి సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తుంది, ఒక ఆనందం. వాడు నా మాట వింటాడు అనే కాన్ఫిడెన్స్ మనకి ప్రశాంతత ఇస్తుంది. అంటే మనకి మన ప్రశాంతత వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఎవరికైతే వాళ్ళ లోపల స్ట్రెంగ్త్, ద ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉండదో వాళ్ళు వేరే వాళ్ళని కంట్రోల్ చేసి అందులో వాళ్ళ శక్తిని, వాళ్ళ స్ట్రెంగ్త్ని చూసుకుని ఆనందపడిపోతారు. ఎవరైతే మెంటల్లీ ఎక్కువగా వీక్గా ఉంటారో వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు. అండ్ ఇది ఒక నెవర్ ఎండింగ్ సైకిల్ అయిపోతుంది. ఇది తప్ప ఇంకొకటి నమ్మరు, ఎవరి మాట వినరు, అర్థం చేసుకోరు. అందుకే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ని చూడండి. వాళ్ళు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూడరు, వాళ్ళ ఫోకస్ వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళని వాళ్ళు ఎలా బెటర్ చేసుకోవాలి, వాళ్ళ ఆలోచనలు ఎలా బాగుండాలి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉండాలి, వీటి మీద ఫోకస్ చేస్తారు. మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలి అనే ఆలోచనని వదిలేయండి. వాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కంట్రోల్ చేయాలి అని చూడకండి. మన మీద మనం వర్క్ చేద్దాం, మన మీద మన కంట్రోల్ని పెంచుకుందాం. ట్రూ కంట్రోల్ కమ్స్ ఫ్రమ్ మాస్టరింగ్ యువర్ సెల్ఫ్, నాట్ అదర్స్. సో వేరే వాళ్ళని కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకుందాం చాలు. ఈ వీడియోలోని హ్యాబిట్స్లో ఒక హ్యాబిట్ ఉన్నా కూడా దాన్ని వదలడం ఎలా అనే ఆలోచన చేయండి. ఇంకా బాగా గుర్తుండడానికి ఒకసారి ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్నింటిని రివైజ్ చేస్తాను. దే సెకండ్ గెస్ దెమ్సెల్స్. మెంటల్లీ వీక్గా ఉన్న వాళ్ళు వాళ్ళకన్నా ముందు వేరే వాళ్ళని నమ్ముతారు. సో మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే మనల్ని మనం ముందు నమ్మాలి. దే ఫోకస్ ఆన్ దేర్ ఫ్లాస్. మెంటల్లీ వీక్ పీపుల్ వాళ్ళ వీక్నెస్ గురించి ఆలోచిస్తారు, కానీ మెంటల్లీ స్ట్రాంగ్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ మీద పెడతారు. దే సీక్ వ్యాలిడేషన్ ఫ్రమ్ అదర్స్. మెంటల్లీ వీక్గా ఉండేవాళ్ళు వాళ్ళ ఆనందాన్ని వేరే వాళ్ళ ఒపీనియన్స్లో వెతుక్కుంటారు. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ లోపల వెతుక్కుంటారు. దే కాంట్ ప్లే లాంగ్ గేమ్స్. మెంటల్లీ వీక్ అయిన వాళ్ళు అన్నీ వెంటనే జరిగిపోవాలి, వెంటనే గెలిచేయాలని అనుకుంటారు. కానీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు వాళ్ళ కష్టాన్ని నమ్ముతారు, లాంగ్ గేమ్స్ ఆడతారు. దే ట్రై టు కంట్రోల్ అదర్ పీపుల్. మెంటల్లీ వీక్గా ఉన్నవాళ్ళు వేరే వాళ్ళని కంట్రోల్ చేయడంలో వాళ్ళ ఆనందాన్ని చూసుకుంటారు. కానీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడంలో ఆనందం వెతుక్కుంటారు. సో ఈ హ్యాబిట్స్లో ఏ హ్యాబిట్ మనకి ఉంది ఆలోచించండి. ఏ హ్యాబిట్ మనల్ని మెంటల్లీ వీక్ చేస్తుందో చూసుకుని దాన్ని వదిలేయడం మంచిది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.